లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, మీరు దాదాపుగా చాలా సినిమాలకు అయితే మీరిద్దరు కలిసి వర్క్ చేయడం జరిగింది. సో మీకను కులశేఖర్ గారికి ఎలా పరిచయం కుదిరింది? అంటే మేము చాలా ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్స్, కానీ ప్రొఫెషనల్గా చూసుకుంటే తేజ గారు కులశేఖర్ గారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే, తేజ గారికి నేను కులశేఖర్ గారిని పరిచయం చేసాను. అలాగ మా పరిచయం స్టార్ట్ ప్రొఫెషనల్గా. అక్కడ నుంచి ఇంకా మోర్ దెన్ 80% ఆఫ్ మై సాంగ్స్ ఆయనే రాశారు, కాబట్టి నా సక్సెస్లో 50% ఆయనది. అది అలాగా మేమిద్దరం కలిసి ఒక లైఫ్ జర్నీ ఉంది, చాలా పెద్ద లైఫ్ జర్నీ. ఆ ప్రాసెస్లో ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూ రావడం, ఆయన అందరికీ దూరం అయిపోయారు, మాకు కూడా. ఆ టైంలో కొందరు ఆశ్రయం ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు గోపాల్ గారు, అలాగే రమేష్ గారు. ఇలాగ చాలా కాలం వాళ్ళ దగ్గర ఉంటూ కొంతకాలం ఇదే, అంటే స్టేబుల్గా ఎక్కడ ఉండలేదు ఆయన. బట్ అన్నిటికన్నా బాధ ఏంటంటే, ఇంతమంది ఉండి కూడా ఫైనల్గా ఆయన చనిపోయే టైంకి ఎవరూ పక్కన లేరు, అది ఒక్కటి కొంచెం బాధ అంతే. సో వ్యక్తిగతంగా కులశేఖర్ గారికి మీ మధ్య ఎలా ఉండేది రిలేషన్ అనేది? అది ప్రపంచం అంతా తెలుసు, విఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. బాగా ఆ ఫ్రెండ్షిప్ దీంతో వీ హ్యాడ్ అంటే పాటకి అంటే ట్యూన్ అలాగే సాహిత్యం రెండు ఎలా కలిసి ఉంటాయో ఒకదానికొకటి విడిపోకుండా అలా మేము ఇద్దరం ఉన్నాం. ఈరోజు ఆ సాహిత్యం మోగిపోయింది. అంటే ఇప్పుడు తను మొదటిగా దర్శకత్వం వహించిన సినిమా లేట్ అవ్వడం వల్ల ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యాడని ఒక వార్త ఉంది, అది నిజమే అంటారా? కాదండి, కాదు కాదు. ఆయన కోమాలోకి వెళ్ళే టైంకి ఆయనకేం జరిగింది అనే విషయం ఆయనకే తెలుసు. అక్కడి నుంచి అసలు ఏం జరిగిందో ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. అందుకు దాని గురించి ఎవరు కూడా స్టేట్మెంట్ ఇచ్చే రైట్ లేదు ఎవరికి కూడా, ఎందుకంటే ఆయనకు మాత్రమే తెలుసు ఆ విషయం. అందుకు నాకు తెలిసి దాని గురించి మాట్లాడే అర్హత మాకెవరికి లేదు. సో అంటే ఘర్షణ సినిమా, నువ్వు నేను అనే అంత గొప్ప హిట్స్ ఇచ్చిన సినిమాలకి సాంగ్స్ రాసిన ఒక లిరిస్ట్ ఇలా అవ్వడానికి గల కారణం ఏంటంటే మెంటల్లీ అన్స్టేబుల్గా ఉండి ఆయన లాస్ట్ స్టేజ్లో ఎవరు గుర్తుపట్టని విధంగా ఆయన మారిపోవడానికి గల కారణం ఏంటి? అంటే ఏదో ఒక షాక్ ఆయనకి కోమాలోకి వెళ్ళేలా చేసింది. కోమాలో కొన్ని నెలలు ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి నుంచి మెల్లగా మనుషులను గుర్తుపడుతూ అలాగా పర్వాలేదు నేను నార్మల్ అవుతున్నాను అని ప్రపంచానికి చూపించుకునే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అదే ఆ కోమాలోకి వెళ్ళిన సందర్భం తెలియదు కాబట్టి ఎవరికి కూడా, ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది, ఏం జరిగి ఉంటుంది అనేది తెలియదు కాబట్టి ఏమైనా మనం మాట్లాడడానికి లేదని నా ఫీలింగ్ దానికి సంబంధించిన వరకు. సో ఇప్పుడు కులశేఖర్ గారు ఒక్కరే చిత్రపురి కాలనీలో ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఫ్యామిలీకి దూరంగా ఉండడం, ఈ మానసిక పరిస్థితి కరెక్ట్గా లేకపోవడం వల్లే అది జరిగిందంటారా? అంటే ఫ్యామిలీకి ఆయన ఆయనంతటా ఆయనే ఫ్యామిలీకి దగ్గర లేకుండా ఉండే ప్రయత్నం చేశారు రకంగా. ఆ టైంలో గోపాల్ గారు చిత్రపురి కాలనీలో గోపాల్ గారే ఆయన చూసుకున్నారు దగ్గరుండి. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ గత 8 సంవత్సరాలుగా ఆయన దగ్గరే ఉన్నారు. అదంతా మెయిన్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆయనకి హెర్నియా ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు, హెర్నియా కాదు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని యశోద హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ఒక మల్టిపుల్ 4 ఆపరేషన్స్ జరిగాయి. 1 మంత్ ఇంచుమించు ఆయన హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. దానివల్ల దాని పోస్ట్ ఎఫెక్ట్స్, షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం, వాటిని కంట్రోల్ చేసుకోకపోవడం, వీటన్నిటి వల్ల ఇదంతా ఈరోజు ఈ స్థితి వచ్చింది. అంటే మాకు ఆల్రెడీ ఒక సిగ్నల్ ఉంది దట్ బతికినా ఎక్కువ కాలం బతకరని. అందుకు మేము మెంటల్గానే ప్రిపేర్డ్గా ఉన్నాం, బట్ అది ఇంకో 1 ఇయర్ అనుకున్నాం, బట్ ఈలోగానే వచ్చింది మాకు. సో అంటే మీకు ఇంత సన్నిహితుడైన కులశేఖర్ ఇక లేరు అని మీకు అది వార్త రావగానే మీకు ఎలా అనిపించింది? నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఆయన గత 16 ఇయర్స్, అంటే 15-16 ఇయర్స్ అయింది. 16 ఇయర్స్గా ఆయన ఏదైతే కష్టాలు చూశాడో ఆ కష్టాల నుంచి ఆయన రిలీవ్ అవ్వడం అనేది నాకు నిజంగా ఒక రిలీఫ్గా అనిపిస్తుంది. నాకు నేనేం బాధపడలేదు.
సో గోపాల్ గారు మీరు చెప్పండి, ఆయన దాదాపుగా మీతో పాటు కూడా కొంచెం ట్రావెల్ చేశాడు, సో అతను మీ దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది? అంతా ఇప్పుడు పాజిటివ్, చాలా పాజిటివ్గా. ఇప్పుడు డిస్క్రైజ్ అవ్వడం అంటే ఏముండదు. ఆర్పి సార్ వాళ్ళతోటి అసోసియేషన్ బాగుంది, సార్ కూడా చాలా బాగా బ్యాక్ బోన్లో ఉండి హెల్ప్ చేశారు. సో మీకు కులశేఖర్ గారికి రిలేషన్ ఏంటి అసలు? మా కజిన్ అండి, తమ్ముడు అవుతాడు. ఎప్పుడూ వర్క్ ఓరియంటెడ్ అంతే, ఇంకొక అవగాహన కానీ ఇంకో ఆలోచన కానీ ఎప్పుడూ సినిమా సినిమా సినిమా, సాహిత్యం 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 అంతే. సో అంటే ఆయనకి దాదాపుగా ఇప్పుడు సాహిత్యం వైపే ఉండి గొప్ప గొప్ప పాటలన్నీ రాశాడు, సో ఆయనకి మానసికంగా ఆయన మానసిక స్థితి కరెక్ట్గా లేకపోవడానికి కారణం ఏమై ఉంటారు? మానసికంగా అంటూ ఏమీ లేదండి, అది ఇంతకు ముందు ఏదో అది కొమ్మలకు వెళ్ళడం వల్ల కానీ హీ కేమ్ అప్ దాని నుంచి, హీ కేమ్ అవుట్ ఆఫ్ ఆల్ దాట్. అంటే మునుపటి సాహిత్యానికి ఏంటంటే అవకాశాలు లేకపోవడం, ఆయన మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి సినిమా ఒక మంచి పాట వస్తే డెఫినెట్లీ రాసేవాడేమో, కానీ ఎప్పుడు సినిమాని సాహిత్యాన్ని వదలలేదు. సో అంటే ఇప్పుడు ఆయన లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు మొన్నటి వరకు కూడా మీతోటే ఉన్నారు, సో ఆయన గత కొన్ని రోజుల క్రితం వారం రోజుల నుంచి ఫుడ్ లేదు అని చెప్పి అది ఆయన రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే పంజాగుట్టలో కింద పడిపోయాడు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సో ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటండి? లేదు, అది కొంచెం మన సర్జరీ మ్యాచ్లో అయింది, అప్పటి నుంచి ఉన్నారు. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ నుంచి ఆయన మానసికంగా స్టేబుల్గా లేక వెళ్ళిపోయారు. మేము ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేసాం, ఎక్కడా కనిపించలేదు, నిన్నే తెలిసింది నాకు కూడా. సో ఆయన ఫ్యామిలీకి దూరంగా ఉండడానికి గల కారణం ఈ మెంటల్ అన్స్టెబిలిటీ అని? ఎప్పుడూ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, నేను సాధిస్తాను, నేను మళ్ళీ విన్ చేస్తాను అంతే. ఆయన ఈ భవబంధాలు వేటికి, ఆయనకి సినిమా సాహిత్యం విజయం అంతే. సో మీరు చెప్పండి రమేష్ గారు, మీకు కులశేఖర్ గారికి మధ్య రిలేషన్ ఏంటి? నాకు గోపాల్ గారి ద్వారానే పరిచయం ఉంది, అంటే అంతకుముందు పరిచయం ఉంది కానీ మేము మాట్లాడుకున్నంత పరిచయం అయితే ఏం లేదు. మామూలుగా కనిపిస్తే పలకరించుకునే వాళ్ళం అంతే. గోపాల్ గారు ఒకసారి మేము డబ్బింగ్ స్టూడియో పెట్టాను నేను, రమేష్ స్టూడియోస్ అని మనకొండలో పెట్టినప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు. అంటే మేము కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అలా కొన్ని ప్రోగ్రామ్ యూట్యూబ్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దామని అనుకున్నప్పుడు నాకు దగ్గర తీసుకొచ్చి పరిచయం చేశాడు. అప్పుడు మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ రాశారు ఆయన. చాలా అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ ప్రోగ్రామ్స్ చేయలేకపోయాం. కొన్ని రాశారు, సాంగ్స్ రాశారు, కొన్ని లాస్ట్ మూమెంట్లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి, మంచి అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి, అవి చేద్దాం బాగా చేద్దాం అనే ఉద్దేశంతోనే మనం వెయిట్ చేసాం. కాకపోతే ఆయన ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాళ్ళు. ఆయన ఫ్యామిలీ దూరంగా ఉంది లేదు వీళ్ళని కాదు, కానీ ఆయనే దూరంగా పెట్టారు, ఆయన ఒక్కడే ఉండటానికి ఇష్టపడతాడు కాబట్టి అలా ఉందని అనుకున్నాం. మా ఆఫీస్లోనే 1 ఇయర్ మా ఆఫీస్లోనే ఉన్నాయి. లాస్ట్ అంటే ఒక 3 మంత్స్ బ్యాక్, 4 మంత్స్ బ్యాక్ ఆపరేషన్ జరగక ముందు వరకు 1 ఇయర్ మా ఆఫీస్లోనే ఉన్నారు. ఆయన ఆఫీస్లోనే ఉండేవాళ్ళు, అక్కడే తినేసి అక్కడే పడుకునేవాళ్ళు, అక్కడే హ్యాపీగా ఉండేవాళ్ళు. మేము ఎప్పుడు ఏ రోజు కూడా వర్క్ గురించి చూడలేదు. ఆయన ఒక లెజెండ్ మాకు తెలిసి, ఆ లెజెండ్ హ్యాపీగా రిలాక్స్గా ఉంటున్నాడు, మీ హ్యాపీగా ఉండండి అన్నాను తప్పితే వర్క్ కూడా చేయమని కూడా ఎప్పుడు ఏం చెప్పలేదు. ఆయన కూడా అలాగే ఉండేవాడు. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆయన ఏమన్నా ఒక మాట అనే పరిస్థితి ఉండదు, ఎందుకంటే అనిపించుకోడు. ఎవరన్నా అంటే మాత్రం ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. మేము అనలేదు, అనకుండా కూడా ఆపరేషన్ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఆపరేషన్ తర్వాత మళ్ళీ గోపాల్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. గోపాల్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నయమైపోయి తిరిగి వస్తాడు అనుకున్నాం. నయమైపోయింది కానీ ఆ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఆయన ఏంటంటే బాగా షుగర్, సాల్ట్ తిండు, కారం తిండు, అసలు ఇంత ఉప్పు కూడా టచ్ చేయకూడదు. ఇడ్లీలోకి పాలే, బాదం పాలు, బన్నులు, క్రీములు, జ్యూసులు, అన్నీ షుగర్ అయ్యి కంటెంట్లు. ఇడ్లీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి అదే కలుపుకొని తినడం వల్ల విపరీతమైన షుగర్ కదా మనం కంట్రోల్. అంటే ఆయన నేను 10 ఇయర్స్ నుంచి ఇంతే లేదా 20 ఇయర్స్ నుంచి ఇదే తింటున్నాను అనేవాడు. అదే చెప్తే వినిపించుకోడు ఆయన. అంటే ఆయనకి ఎవరు చెప్తే నచ్చదు ఆయన స్టైలు, ఆయన నేను ఇలాగే ఉంటాను, అందువల్ల ఆయన ఒంటరిగా ఉండేవాడు, అదే ఇష్టపడేవాడు. సో అంటే ఇప్పుడు తను మీతో వర్క్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ తన ఫ్యామిలీ విషయాలు కానీ తన పర్సనల్ విషయాలు కానీ మీతో షేర్ చేసుకోవడం ఏమైనా జరిగిందా? ఎప్పుడు లేదండి, ఎప్పుడు మేము అడిగినా కూడా అని నవ్వుతూ అసలు దాటేసేవాడు తప్పితే వాళ్ళని ఒక మాట అనేవాడు కాదు. వాళ్ళ వైఫ్ని కానీ పిల్లల్ని కానీ, కానీ వాళ్ళంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారని మాకు తెలిసేది, ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారనేది మాకు అర్థమయ్యేది. అంతే, దాని గురించి కూడా మా దగ్గర చెప్పేవాడు కాదు. అలా అని చెప్పేసి ఒక్క మాట కూడా వాళ్ళని అనేవాడు కాదు, ఇంకోళ్ళని అన్నిచ్చేవాడు.
అంటే ఈ పరిస్థితి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం మేము, 6 మంత్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ ఆపరేషన్ ఆయన కొంచెం కేర్గా ఉండాల్సింది, ఆయన వినిపించుకోకపోవడం వల్ల మేము అదే ఆర్పి గారు చెప్పినట్టే మేము ఎక్స్పెక్టెడ్ అయింది, అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు, ఎక్స్పెక్టెడే కానీ కాకపోతే ఇలా జరిగిద్ది అని అనుకోలేదు. ఇంకొన్ని ఆయన చెప్పినట్టు ఇంకో 1 ఇయర్ ఉంటారని అనుకున్నాం, బ్యాడ్ లక్ అయితే. కానీ ఒక మంచి అంటే ఒక సినీ ప్రపంచంలో ఒక ఒక వెలుగు వెలిగిన ఆయన ఫైనల్ స్టేజ్ ఇలా ఉండకూడదు అనేది నాకు అనిపించింది. బట్ మన చేతిలో ఏం లేదు కాబట్టి చేయలేం. సో చూస్తున్నారు కదా, ఈ కులశేఖర్ ఎవరైతే ఉన్నారో రచయిత, లిరిక్స్ రాసిన వారు, గొప్ప గొప్ప సినిమాలకి లిరిక్స్ అందించిన ఆయన ఇప్పుడు సడన్గా ఇలా కనుమరుగవ్వడం అనేది అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుపుతున్నారు. అదేవిధంగా ఆయన పడ్డ కష్టాలు కానీ, ఆయనకి అయిన సర్జరీస్ వల్ల ఆయన ఇలా ఇంకొక సంవత్సరం వరకు కూడా ఆయన ఉంటారని అనుకున్న వాళ్ళు ఇలా సడన్గా ఆయన ఇలా జరిగిపోవడం అనేది అయితే వాళ్ళకి బాధాకరంగా ఉందని చెప్పేసి తెలుపుతున్నారు. కెమెరామెన్ సంజుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe BigTV channel.